సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ యొక్క పోటీలు ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు స్కాలర్షిప్ కమిటీ ఆఫీసర్ కల్పించడం మన ప్రసూ నాయక్ కార్యదర్శి గారు. అదేవిధంగా వరంగల్కు ఒక వినూతన విధిలో సుమారు సుదీర్ఘంగా 40 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఛాంపియన్షిప్ తీసుకున్న క్రమంలో అదే ఉద్దేశంతో మరి వరంగల్ జిల్లాలో కూడా రాష్ట్ర హైకోర్టు నిర్వహించడం, నాట్ ఓన్లీ 14 ఇయర్స్, 17 ఇయర్స్ బాలబాలికలు అవకాశం ఇస్తే 19 ఇయర్స్ కూడా చేసే అవకాశంలో వరంగల్ జిల్లా దాని నుండి ఎప్పటికీ కోఆర్డినేషన్ తోటి స్కూల్ గేమ్స్ కానీ అసోసియేషన్ కానీ ఒలింపిక్ కానీ ఒక సంయుక్త కోఆర్డినేషన్ తోటి జరుగుతున్న కర్మంలో రానున్న రోజుల్లో క్రీడాకారులకు ఒక వరంగల్ అంటే ఒక కర్మాగారం లాంటిది క్రీడాకారులకు. అట్లాంటి దాంట్లో అందరూ కోఆర్డినేషన్ అయిపోయి ఏ రోడ్డు రాకుండా చూసుకునే విధంగా మరి ఇందులో గెలుపొందిన వారు మన మైసానాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో సుమారు 5 నుంచి 6 మెడల్స్ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యన ఖేలో ఇండియాలో కూడా మనం బహుమతులు తీసుకున్నాం సౌత్ ఇండియా కాంపిటీషన్లో. అదేవిధంగా అంతకుముందు ఉన్న దాంట్లో కూడా మనం మెడల్స్ సాధించాం. కాబట్టి ఇప్పుడు కూడా అంతకుముందు సాధించి 6 నుంచి 7 వరకు కూడా మనం మెడల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమున్న ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా తీసుకుని జిల్లాలకు ఉన్నతి కాలంలోనే వాళ్ళకి సంబంధించిన డిఏడిఏ కానీ సంబంధించిన ఇంకా రానున్న రోజుల్లో ముందుకే అవకాశం బాగా ఉంటుంది. దానికి అనుగుణంగా క్రీడాకారులకు ప్రతిభను బట్టి అకాడమీలు ఎక్సలెన్స్ కూడా మరి వరంగల్ జిల్లాలో ప్రవేశపెడితే బాగుంటుందని. 2024-25 సంవత్సరాన్ని గాను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు, జూడో 14 బాయ్స్ అండ్ గర్ల్స్ క్రీడాకారులు, దాదాపు 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. దీనిలో ఉత్తమ ప్రతిభ కనిపించిన పిల్లలు, విద్యార్థులు, క్రీడాకారులు వారు రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో 24, 25, 26 తేదీలలో వీళ్ళు పాల్గొంటారు. వాళ్ళు ఉత్తమ ప్రతిభ కనిపించిన విద్యార్థులు స్టేట్ మీట్లో రాష్ట్ర స్థాయి నేషనల్ జాతీయ స్థాయిలో గుజరాత్లో జరగబోయే జాతీయ స్థాయి క్రీడల్లో వీళ్ళు పాల్గొంటున్నారు. కాబట్టి మీరు మంచి ఉత్తమ ప్రతిభ కనపరిచి మంచి క్రీడాకారులు ఎదిగి భవిష్యత్తులో
దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి, వాళ్ళ పేరెంట్స్కి, పాఠశాలకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాను.